అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక గ్రూప్ ఫోర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు టోటల్ గా ఆరు వందల డెబ్బై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఈ పోస్టులన్నీ కూడా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నమాట ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఆరు వందల పోస్టులలో ఏ జిల్లాకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్తి వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ఆరు వందల డెబ్బై పోస్టుల వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్గా ఆరు వందల డెబ్బై పోస్టులు వచ్చేసి అన్ని కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఇవి వీటికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సరే పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే కన్నా సర్టిఫికేట్ లేకుండా ఉంటే కన్నా ఖచ్చితంగా సర్టిఫికేట్ పొందే ప్రయత్నం అయితే చేయండి అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా సర్టిఫికేట్ తీసుకోకోకుండా కొంతమంది ఉంటారు అటువంటి అభ్యర్థులు ఉంటే కన్నా ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ వర్క్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కానీ నిన్నటి రోజే ఏపీఎస్సి అధికారి చెప్పడం జరిగిందనమాట ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి ఇక జిల్లాల వారిగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి విజయనగరం జిల్లాలో ముప్పై నాలుగు విశాఖపట్నం జిల్లాలో నలభై మూడు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో అరవై నాలుగు వెస్ట్ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది కృష్ణా జిల్లాలో యాభై గుంటూరు జిల్లాలో యాభై ఏడు ప్రకాశం జిల్లాలో యాభై ఆరు నెల్లూరు జిల్లాలో నలభై ఆరు చిత్తూరు జిల్లాలో అరవై ఆరు వైఎస్ఆర్ కడప జిల్లాలో యాభై ఒకటి అనంతపురం జిల్లాలో అరవై మూడు కర్నూలు జిల్లాలో యాభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలున్నాయన్నమాట ఇవి జిల్లాల వరగా ఖాళీల వివరాలు టోటల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇంకా ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు ఒక శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా పోస్టుల సంఖ్య ఒక మాదిరిగానే అంటే కాస్త ఎక్కువగానే ఉన్నాయన్నమాట కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామినేషన్ సందర్భానికి ఖచ్చితంగా మీరు బాగా సన్నద్ధమై ఉండొచ్చు అనమాట అద్ కాకుండా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని తొలగించారు కాబట్టి కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలు కూడా ఉండవు కాబట్టి